అమరావతిలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని అమరావతి జేఏసీ నేతలు మండిపడ్డారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరావతి జేఏసీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో అమరావతిలో 250 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతిలో రైతుల పోరాటానికి మద్దతుగా అనంతపురంలో జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అమరావతి రైతులు కలిసి జేఏసీగా ఏర్పడి మరి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా 250 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. మరి సచివాలయాన్ని విశాఖపట్నంలో, అసెంబ్లీని అమరావతిలో, మరి హైకోర్టుని కర్నూలులో అనేసి ఇవాళ మూడు రాజధానుల అంటే నిర్ణయాన్ని తెర మీదకి తెచ్చి ఇవాళ రాష్ట్ర ప్రజల మధ్య, రాష్ట్ర రైతుల మధ్య చిచ్చు చేపే ప్రయత్నం చేస్తూ ఉంది. కర్నూలులో హైకోర్టు నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాగతిస్తూ ఉంది. దానితో పాటు ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ అమరావతిలోనే సచివాలయాన్ని, అసెంబ్లీని కొనసాగించాలని సిపిఐగా మేము ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలి. అందులో భాగంగా నిర్మాణాలు చేపట్టారు. మరి రాజధాని మార్చడం అనేది మరి అనైతికం, చట్ట విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యానికి కూడా సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీని కొనసాగించాలి. కర్నూలు నగరంలో హైకోర్టుని కొనసాగించాలని ఆందోళనలో మేము ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతా ఉన్నాం. మరి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేంత వరకు కూడా మేము రైతులతో, ప్రజా సంఘాలతో, ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాజధాని అమరావతిని కొనసాగించాలని చెప్పేసి సిపిఐగా ఈరోజు మరి రైతులకి 29 గ్రామాల రైతులకు ఈరోజు మద్దతుగా మరి అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి కమ్యూనిస్ట్ పార్టీగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు మరి రాజధాని అమరావతినే కొనసాగించాలని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 10,000 కోట్ల రూపాయలు మరి అమరావతిలో మరి నిధులు వెచ్చించి మరి అక్కడ పక్క బిల్డింగులు కట్టినప్పటికీ ఈరోజు మూడు ప్రాంతాల్లో చిచ్చు పెట్టడానికి ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రాంతము, అదేవిధంగా మరి విశాఖపట్నం ప్రాంతంలో మరి పాలనా విభాగాల్ని నిర్ణయం తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. మరి ఉత్తరప్రదేశ్ లాంటి మన దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మరి 80 మంది పార్లమెంటు మెంబర్లు ఉన్నప్పటికీ మరి ఈరోజు అదేవిధంగా మొండిగా వ్యవహరిస్తోంది. మరి ఒక హిట్లర్గా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే అమరావతిని అక్కడే కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.